టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ గురించి వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న అన్నారు. అసలైన టీఆర్ఎస్ నాయకులం మీమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్లో చేరిన సంగతి మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం ఎన్నికలు జరిగాయని, మరో 2 సంవత్సరాలు కరోనా వచ్చిందని అభివృద్ధి చేయలేకపోయానని చెప్పుకునే ఎమ్మెల్యే, ప్రస్తుతం చైర్పర్సన్ అయిన నేను కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తాను చెప్పాలి అని అన్నారు. 2 సంవత్సరాలుగా మున్సిపల్ పరిధిలో నాకు అభివృద్ధి పరచకుండా ఆటంకం కలిగిన విషయం ఎమ్మెల్యే గారికి తెలియదా? మున్సిపాలిటీ పరిధిలో 9 కోట్ల రూపాయల నిధులు మూలుగుతూనే ఉన్నాయి. ఇంత గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే మున్సిపాలిటీకి ఇంతవరకు శాశ్వతంగా కమిషనర్ నియమించలేకపోయారు. సొంత పార్టీ వారే నా భర్తపై కేసులు నమోదు చేయించారని, అప్పుడు మేము గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఇక మీద 2.5 సంవత్సరాలు ప్రజల్లో ఉండి తాండూర్ అభివృద్ధికి పాటుపడతానని, తాండూర్ ప్రజలు సహకరించాలని తాటికొండ స్వప్న అన్నారు. గత 2 రోజులుగా తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడుతున్నారని, వారు ఎవరనేది గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని కూడా చెప్పారు. క్రమశిక్షణ అవన్నీ ఎట్లాగో వాళ్ళు చెప్తానే ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలకు, అందరు తెలుసు. తాండూరు ప్రజలకు ముఖ్యంగా తాండూరులో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది మా తాండూరు ప్రజలందరికీ తెలుసు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తెలుసు ఏం చేస్తున్నారు, ఏమైతుంది అనేది. అలాగే 2 రోజుల్లో ఖచ్చితంగా దిగుతాము, దిగకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, అవన్నీ నిన్న చెప్పడం జరిగింది. అవునండి, తీవ్రమైన పరిణామాలు అంటే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలం కాబట్టి మాకు కదా, ఏ ప్రతిపక్షాలకేమో వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళ పైన కేసులు పుక్కాము. మా పైన మా హస్బెండ్ పరిమళ్ గుప్తా పైన టీఆర్ఎస్ పార్టీలో మేము నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలం ఉన్నందుకు ఈ రోజు మా ఆయన పైన ఎన్నో కేసులు బుక్ చేసిండు. ఇంకా తీవ్రమైన పరిణామాలు అంటే ఇంకా ఏం చేస్తారు, ఇంకా కేసులు బుక్ చేస్తారేమో, ఇంకేం చేస్తారో. నేను ఈ మీడియా ముఖంగా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఒకటే వేడుకుంటున్నా, ఫర్దర్గా ఏమి జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారిది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి మా నైట్ టైంలో మా ఇంటి దగ్గర వచ్చి కార్ల పైన రాళ్ళు కొట్టడం అట్లాంటివి కూడా చేస్తున్నారు. పోలీస్ వారికి నేను ఒకటే వేడుకుంటున్నా, మాకంటూ ఒక సెక్యూరిటీ కావాలని, అలాగే మా ఇంటి దగ్గర ఇట్లా నైట్ టైంలో ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి కొంచెం మీరు కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను మీడియా ముఖంగా పోలీస్ వారికి కూడా కోరుకుంటున్నా. హైకమాండ్ దృష్టిలో అన్ని ఉన్నాయి, హైకమాండ్ ఖచ్చితంగా ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇంకో విషయం, ఆ రోజు మేము ఇది చేసినందుకే వాళ్ళ ఇంట్లో అది ఇదని చెప్పింది. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మహేందర్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, అందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, గౌరవ కౌన్సిలర్లు మా మెజారిటీ మేరకు ఎప్పుడైతే మేము 25th రోజు ఎలక్షన్ మా రిజల్ట్ రాగానే మేము క్యాంప్కి వెళ్ళడం జరిగింది. 26th అక్కడే ఉన్నాం. 27th రోజు ఎవరైతే మాట్లాడడం జరిగిందో, గౌరవ మంత్రులు ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, వారు ఉన్నారు, మళ్ళీ అలాగే రంజిత్ రెడ్డి అన్న గారు ఉన్నారు, ఇంకా వేరే మంత్రులందరూ వారందరి సమక్షంలో ఇండివిజువల్గా ఒక్కొక్క కౌన్సిలర్స్ని పిలిచి అడగడం జరిగింది. మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ ఆ రోజు నా పేరు చెప్పడం వల్ల, అలాగే మాకు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారి, రంజిత్